అందుకే శుభోదయం అన్నా నా నిన్నటి క్లాస్ లో మనం ఒక మంచి పాఠమైనటువంటి ఆడిన మాట అనేటువంటి పాఠం చెప్పుకోవడం జరిగింది నాన్న ఈ రోజు వచ్చేసి మరొక కొత్త పాఠం చేసి 11వ పాఠం చేసి చూడడం అనేటువంటి కళ చూడడం అనేది కూడా మంచి కళ లాంటిదే చూడడం గాని వినడం గాని శ్రద్ధ చూపించడం గాని ఇవన్నీ కూడా ఒక కళ లాంటిదే అయితే ఇది ఈ రసంలో చేసి ప్రతిదాన్ని కూడా జాగృతగా పరిశీలన దృష్టితో చూడాలని వినాలని తెలియజెప్పడమే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వినడము మాట్లాడడము చూడడము పరిశీలించడము అలాగే వాటన్నిటి మీద శ్రద్ధ చూపడము వంటి జీవన నైపుణ్యాలను బ్రతుకు సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేయడమే ఈ పాఠాంశం యొక్క ఉద్దేశం మరి రచయిత వచ్చేసి అవధాన రచయిత వచ్చేసి జిడ్డు కృష్ణమూర్తి గారు రచయిత అవధాన జిడ్డు కృష్ణమూర్తి గారు రచయిత పరిచయం రాద్దాం చూడండి రచయిత పరిచయం రచయిత వచ్చేసి జిడ్డు కృష్ణమూర్తి రచయిత వచ్చేసి జిడ్డు కృష్ణమూర్తి కాలము పన్నెండు ఐదు పద్దెనిమిది వందల తొంభై ఐదు మనకి ఈజీగా ఉండడం కోసం పంతొమ్మిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం అని రాసుకుంటాం తర్వాత జన్మస్థలం వచ్చేసి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మదనపల్లె మదనపల్లెలో జన్మించారు తర్వాత ఈయన ఒక రచనలు మీరు ఆంగ్లంలో ధ్యానం స్వేచ్ఛ నీవే ప్రపంచం గర్భయానం మొదలైన రచనలు కూడా చేశారు కృష్ణమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతి తత్వవేత్త అన్నిటికన్నా కూడా ఈయన మంచి పేరు పొందినటువంటి ఫిలాసఫర్ తత్వవేత్త అంటే ఫిలాసఫర్ మనిషి తనంతట తానుగా భయం కట్టుబాట్లు అధికారం మూఢ విశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు అసలైన విప్లవం రావాల్సినది హృదయపు లోతులలో మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు ఈ హింసాకాండ ఈ విధ్వంసం ఎట్లాగే కొనసాగుతూ ఉంటాయి తనను తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమవుతుంది అని తన రచనల ద్వారా ప్రవర్తన ద్వారా నిరూపించారు ఎవరన్నా మన రచయిత అయినటువంటి జిడ్డు కృష్ణమూర్తి గారు ఇది రచయిత పరిచయం పోతే పాఠం ఒక స్టార్టింగ్కి రండి అన్న చదవండి ఆలోచించండి చెప్పండి చదవండి ఆలోచించండి చెప్పండి చక్కగా దీనిలో ఒక అద్భుతమైనటువంటి చిన్న కథ ఇచ్చాడు దానిలో వినడం కానీ చూడడం కానీ పరిశీలన కానీ ఎలా ఉన్నది అనేది దానికి సంబంధించినటువంటి పేరా అన్నమాట పూర్వం ఒక రాజుగారికి ఇద్దరు మంత్రులు ఉండేవారు రాజు అన్ని విషయాల్లో పెద్ద మంత్రినే సలహా అడిగేవాడు రాజు అన్ని విషయాల్లో కూడా
ఎవరిని సలహా అడిగేవాడంటాడనా పెద్ద మంత్రినే సలహాలు అడిగేవాడు అది చిన్న మంత్రికి నచ్చే చిన్న మంత్రికి నచ్చేది కాదు చిన్నవాడికి నచ్చేది కాదు అంటాడు అతనికి పెద్ద మంత్రి గొప్పదనాన్ని తెలియజెప్పాలనుకున్నాడు ఎవరికి రాజు చిన్న మంత్రి యొక్క చిన్న మంత్రికి పెద్ద మంత్రికి గొప్పదనం గురించి తెలియజేయాలనుకున్నాడు ఒక రోజు తన ఇంటి వెనుక హడావుడి ఏమిటో చూసి రమ్మని చిన్న మంత్రితో రాజు అన్నాడు ఇంటి వైపున ఏదో అలజడిగా ఉన్నది ఏదో గొడవ గొడవగా ఉన్నది ఇది అది ఏం జరుగుతుందో చూసిరామని చెప్పేసి రాజు చిన్న మంత్రిని పంపించాడు చూసి వచ్చి కుక్క ఈనింది అన్నాడు కుక్క కొన్ని పిల్లలను పెట్టింది అని చెప్పేసి అన్నాడు చిన్న మంత్రి పిల్లలేని అన్నాడు రాజు మళ్ళీ వెళ్ళి వచ్చి నాలుగు అన్నాడు ఏ రంగులో ఉన్నాయన్నాడు రాజు మళ్ళీ వెళ్ళి వచ్చి రెండు నలుపు రెండు గోధుమ రంగులో ఉన్నాయన్నాడు అంటే ఏంటి ప్రతిసారి కూడా ఏ పని చెప్తే ఆ పనే చేస్తున్నాడే కానీ అసలు మొత్తము ఎన్ని పిల్లలు పుట్టాయి అలాగే అవి ఏ రంగులో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మాత్రం చిన్న మంత్రి పరిశీలించలేకపోయాడు అంటే ప్రతి ప్రశ్నకి కూడా వెళ్ళి రావడం చూస్తున్నాడు కానీ మొత్తం ఆ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఒకేసారి సమాధానం అనేది ఇవ్వలేకపోయాడు అంటే అక్కడ ఆయనలో ఏ శక్తి తక్కువగా ఉంది పరిశీలన శక్తి అనేది చాలా తక్కువగా ఉన్నది ఇంతలో పెద్ద మంత్రి వచ్చాడు అతన్ని కూడా అడిగితే ఒకేసారి చూసి వచ్చి రాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చాడు ఈయన మూడు సార్లు వెళ్ళాడు ఎవరు చిన్న మంత్రి కానీ పెద్ద మంత్రి ఒకసారే వెళ్ళి ఒక అయ్యింది రాజుగారు దానికి నాలుగు పిల్లలు పుట్టాయి దాంట్లో రెండు ఆమె నలుపు రెండు గోధుమ రంగు అని చెప్పేసి మూడు ప్రశ్నలకి కూడా సమాధానం ఒకేసారి ఇచ్చేశాడు అంటే చిన్న మంత్రి కన్నా పెద్ద మంత్రిలో పరిశీలన శక్తి అనేది ఎక్కువగా ఉన్నది చిన్నవాడు పరిశీలన శక్తి అనేది చాలా తక్కువగా ఉన్నది అర్థమైందా ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంత్రం అన్నమాట పెద్ద మంత్రి గొప్పతనం అర్థమైన చిన్న మంత్రి సిగ్గుపడ్డాడు నేను ప్రతిదానికి కూడా మూడు సార్లు తిరిగి వచ్చాను కానీ పెద్ద మంత్రి ఒకేసారి మూడు ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పగలిగాడని చెప్పేసి తన యొక్క తెలివి తప్పుతనాన్ని నిందించుకుంటూ తను తానే సిగ్గుపడ్డాడు చిన్న మంత్రి తన తప్పు తెలుసుకుని ప్రశ్నలు చిన్న మంత్రి ఒక్కొక్కసారి ఒక సమాధానం ఎందుకు చెప్పాడు అతనిలో వినడం కానీ చూడడం కానీ పరిశీలించడం కానీ అనేటువంటిది శక్తి చాలా తక్కువగా ఉన్నది అందుకనే మూడు సార్లు కూడా మూడు ప్రశ్నలు వేసినప్పుడు మూడు సార్లు వెళ్ళి చూసి రావడం అనేది జరిగింది అంటే ఒకేసారి చూడటం అనేది దానికి చూడాలి అనేటువంటి విషయాన్ని తను గ్రహించలేకపోయాడు పెద్ద మంత్రి ఒకేసారి అన్ని విషయాలు చెప్పడానికి కారణం ఏమిటంటే ఇతనిలో వినడం కానీ చూడడం కానీ పరిశీలన ముఖ్యంగా పరిశీలన శక్తి అనేది చాలా ఎక్కువ అద్భుతంగా ఉంది కాబట్టి ఒకసారిగా చెప్పగలిగాడు ఇద్దరిలో పరిశీలన శక్తి ఎవరికి ఎక్కువగా ఉంది ఇద్దరిలో పరిశీలన శక్తి అనేది పైదాన పెట్టి మనకి ఎవరికి ఎక్కువ అర్థమవుతుందనా చిన్న మంత్రి కన్నా కూడా పెద్ద మంత్రికి ఎక్కువగా ఉన్నది అనే విషయం మనకి అర్థమవుతుంది మనం వేటి వేటిని జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకు మనం ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి చూడాలి వినాలి మాట్లాడాలి అలాగే వాటిపైన శ్రద్ధ చూపాలి ఎందుకంటే ఎవరన్నా అడిగారనుకో ఒకేసారి తడుక్కోకుండా సమాధానం అనేది ఇవ్వగలుగుతాము అనేది దీని ద్వారా మనకి అర్థమవుతుంది ఉద్దేశం వినడము మాట్లాడడము చూడడము పరిశీలించడము శ్రద్ధ చూపడం వంటి జీవన నైపుణ్యాలను తెలియజేయటమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఈ పాఠ్యభాగం జిడ్డు కృష్ణమూర్తి ఆంగ్ల రచన ఏ టైమ్లెస్ స్ప్రింగ్ కు అరుణామోహన్ అనువాదమైన అనాది శ్రోతస్సు లోంచి తీసుకోబడేటువంటి పాఠ్యము ఇక లెసన్ మొదలు పెడుతున్నా జాగ్రత్త చూడండి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని
విస్మయపరిచే వాటి రంగులను మీరు ఎప్పుడైనా గమనించారా? సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించేదాన్ని సూర్యోదయం అని, సూర్యుడు వెళ్ళిపోవడాన్ని సూర్యాస్తమయం అని, మరి ఉదయించేటప్పుడు కానీ వెళ్ళిపోయేటప్పుడు కానీ మనకి విస్మయం పరిచే ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలను మీరు ఎప్పుడైనా, అంతేకాకుండా వాటిలో రంగులను మీరు గమనించారా అంటున్నాడు. నీటిపై ప్రతిబింబించే కాంతులను పడవలోని బెస్తవారిని అంటే చేపలు పట్టేటువంటి వారిని, ఆకాశంలో ఎత్తున గుండ్రంగా తిరుగుతున్న రాబందుల్ని, చెట్లలోని చిన్ని పక్షులను, ఒక్క ఆకుపైనే మెరుస్తున్న ప్రాతకాల బాణుణ్ణి అంటే ఉదయించేటువంటి తెల్లవారుజామునే ఉదయించేటువంటి సూర్యుణ్ణి, బాణుణ్ణి అంటే సూర్యుణ్ణి మీరు గమనిస్తారా? వీటిని మీరు చూస్తారా? చూడడం అసాధారణ విషయాలలో ఒకటని తెలుసుకోండి. చూడడం అనేది అసాధారణం అంటే సాధారణం కానటువంటిది, అంటే చాలా అద్భుతమైన విశేషమైనటువంటి విషయాలలో ఒకటి అని తెలుసుకోమంటున్నాడు. చంద్రుడు అసలు లేనప్పటి ఆకాశాన్ని కానీ, చంద్రుడు లేకుండా ఆకాశం ఎలా ఉంటుంది, చంద్రుడు ఉన్నప్పుడు ఆకాశం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని, అలాగే కేవలం ఒక వెండి తునకలాగా, ఒక వెండి తునక అంటే ముక్క, ముక్కలాగా ఆకాశంలో వేలాడుతున్నప్పుడు కానీ నిజంగా మీరు చూస్తుంటారా? అలాగే మురికిని, మాలిన్యాన్ని, పేదల హీనస్థితిని చూస్తారా? మురికిని అలాగే మలినత్వాన్ని, అలాగే పేదవాళ్ళ యొక్క నీచమైనటువంటి లేక దారిద్ర్య స్థితిని మీరు చూస్తారా? మనుషులలా మాట్లాడేది, ఎలా నడిచేది, అలాగే ఎటువంటి బట్టలు వేసుకునేది, వారి మర్యాద మన్ననలు అంటే గౌరవాలు, అలాగే వారి కాఠిన్యం, వారి యొక్క కఠినత్వము, అలాగే మృదు స్వభావం నిజంగా పట్టించుకుంటున్నారో లేక ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాదో మనం చూస్తూ తెలుసుకోవచ్చు. ఇట్లే చూసి దీన్ని కూడా అలవాటు ప్రకారం వచ్చేటువంటి అలవాట్ల లేక మధ్యలో వచ్చినటువంటి అలవాట్లు అనేది ఇవన్నీ కూడా మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ ఇట్లే తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. అలాగే ఎలా చూడాలో, ఎలా పరిశీలించాలో, ఎలా వినాలో తెలియనప్పుడు జీవితంలో ఎప్పటికీ కూడా దేని గురించి నిజమైన శ్రద్ధను మనం చూపలేము అని చెప్పేసి కవి అయినటువంటి జుట్టు కృష్ణమూర్తి గారు మనకి చెప్తున్నారు. అందుకని ఏమంటాడు ఇక్కడ, ప్రతిదాన్ని కూడా చాలా ఆసక్తికరంగా పరిశీలించడంలో కానీ, వినడంలో కానీ, చూడడంలో కానీ, ముఖ్యంగా శ్రద్ధ చూపడంలో కానీ జాగ్రత్త వహించాలని చెప్పేసి అంటున్నాడు. తర్వాత శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? అంటే ఒకదాని మీద ఎక్కువగా ఆకర్షించబడడం శ్రద్ధ చూపడం అంటే, ఒక పెంపుడు జంతువును బాగా చూడడంలో, మీ బట్టని సక్రమంగా ఉంచుకోవడంలో, స్నానం చేసి మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో శ్రద్ధ ఉండడం. తోటలో ఓ మొక్కను నాటి ఉంటే అది ఎక్కడ పెరుగుతున్నదో ఆ నేలలో ఎరువు వేయాలి, వర్షం లేనప్పుడు నిత్యం నీళ్లు పోయాలి, కుక్క ఉంటే దాన్ని శుభ్రంగా దువ్వాలి, శుభ్రము చేయాలి, సరైన ఆహారాన్ని ఇవ్వాలి, బయట నడకకు తీసుకువెళ్ళాలి, అలాగే ఏ జబ్బు లేకుండా చూడాలి. శ్రద్ధ చూపడం అంటే ఇవన్నీ చేయడానికి, అంటే మనుషుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల, అలాగే వస్తువుల పట్ల మనం ఏం కలిగి ఉండాలంటాడు, స్పందన కదలిక అనేది, చైతన్యం అనేది ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. మరి శ్రద్ధ అంటే ప్రేమ అంటున్న ఆ లోతైన దానిలో నిజంగా ఒక భాగం. చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ చూపడంలో ఇది ఆరంభమవుతుంది. చిన్న చిన్న విషయాల పట్ల ఉంచే కదా ముందు, చిన్న చిన్న విషయాల మీద మనం శ్రద్ధ చూపితే నెమ్మది నెమ్మదిగా పెద్ద పెద్ద విషయాల మీద కూడా మనం శ్రద్ధ చూపడం అనేది అలవాటు అవుతుంది. అంతే కదా చిన్నపిల్లలు కూడా, అంతే కదా చిన్నప్పుడు ముందు అక్షరాలు నేర్చుకుంటారు, తర్వాత
రెండు అక్షర పదాలు మూడు అక్షర పదాలు నాలుగు అక్షర పదాలు నేర్చుకుంటారు తర్వాత తద్వారా వాక్యాలు నేర్చుకుంటారు ఓకేనా ఇదన్నమాట ఓకేనా ఈ రోజు ఇంతటితో పాఠం ముగిస్తున్నాను తర్వాతది నెక్స్ట్ క్లాస్ లో మొదలు పెడతాం ధన్యవాదాలు